హలో గైస్, ఐఎమ్ సంతోష్ చారి. వెల్కమ్ బ్యాక్ ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, వీడు నా బామ్మర్ది మధ్య మధ్యలో కొన్ని పంచర్స్ ఇస్తుంటాడు, మీరు లైట్గా తీసుకోండి. గైస్, వాళ్ళ టాపిక్లోకి వెళ్ళిపోతే వాళ్ళ టాపిక్లో 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి, ఒకటి మన ఛానల్ గురించి, ఒకటి యూట్యూబ్ ఛానల్ గురించి. గైస్, మన ఛానల్లో ఇప్పటి నుంచి ఎవ్రీ సండే, వెనస్డే, ఫ్రైడే అయితే ఈవినింగ్ 6:30కి మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఇంతకుముందు అయితే మన ఛానల్లో మండే, వెనస్డే, ఫ్రైడే, సండే అయితే వస్తుండేవి, బట్ ఇప్పుడైతే కొద్దిగా చేంజ్ అయితే అయిపోయింది. సో అంతేకాకుండా మన ఛానల్లో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అనేది యాడ్ అయింది. ఇంతవరకు ఛానల్లో అయితే ఎంటర్టైన్మెంట్ అయితే మనకి ఏ ఛానల్లో లేదు, కొద్ది కొద్దిగా 2-3 ఛానల్స్లో అయితే ఉన్నాయి, బట్ మన ఛానల్లో కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్తో పాటు మన ఛానల్ టెక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది 100% మీకు ఇస్తూ, 100% మీకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ మధ్య మధ్యలో కూడా కొన్ని పంచర్స్ ఇద్దామని అనుకుంటున్నాను. గైస్, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే వస్తాయి. స్పెషల్ మ్యూజిక్ ఎఫెక్ట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మన ఛానల్ తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే మనకు ఆ పర్మిషన్ అనేది వస్తుంది. కాబట్టి మీరు మన ఛానల్ని ఖచ్చితంగా ఒక 4 షేర్ చేయండి, ఆ 4 ఇంకా 4 షేర్ చేయమని చెప్పండి. అలా మన ఛానల్ గ్రోత్ని అయితే పెంచండి. మన ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే వస్తుంటాయి. యూట్యూబ్ నుంచి అయితే మనకు ఒక పెద్ద బిగ్ న్యూస్ అయితే మనకు వచ్చేసింది. ఆ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళు అయితే ఒక షార్ట్స్ అనే ఆప్షన్ని తీసుకొస్తున్నారు. ఎర్లీ బెటా ఫీచర్ ద్వారా మనకి షార్ట్స్ అనే ఆప్షన్ని తీసుకొస్తున్నారు. అంటే మనకి టిక్ టాక్ ఏవైతే ఉంటుందో, టిక్ టాక్ యాప్లో మనం షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాం కదా, అదేవిధంగా మనం యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోస్ని పోస్ట్ చేసుకోవచ్చు, దానికి మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ని అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఈ ఫీచర్ అయితే మన ఇండియాలోకి అయితే ఎంటర్ అయిపోయింది, చాలా మొబైల్స్లో కూడా వచ్చేసింది. సో నా మొబైల్లో కూడా ఈ ఫీచర్ అనేది వచ్చింది. సో ఎండింగ్లో అయితే నేను ఈ ఫీచర్ని అయితే చూపిస్తాను నా మొబైల్లో. అంతేకాకుండా ఈ షార్ట్స్ అనే ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా అయితే మన ఇండియా గవర్నమెంట్ టిక్ టాక్ అయితే బ్యాన్ చేసింది. దాని తర్వాత టిక్ టాక్ లవర్స్ ఏదైతే ఉన్నారో చాలా బాధపడ్డారు. నా టిక్ టాక్ పోయింది, నా టిక్ టాక్ పోయింది. టిక్ టాక్ లవర్స్ డోంట్ హేట్, జస్ట్ ఎంటర్టైన్మెంట్. నాకు టిక్ టాక్ పోయిందని చాలా బాధపడ్డారు. దాని తర్వాత మనకి ఇన్స్టాలో రీల్స్ అనే ఆప్షన్ వచ్చింది. ఇన్స్టాలో రీల్స్ ఆప్షన్ ద్వారా మ్యాక్సిమం అయితే చాలామంది అయితే చేయలేదు, కొద్దిమంది అయితే చేస్తున్నారు. దాని తర్వాత ఆల్టర్నేట్గా రొపోస్, చింగారి ఇటువంటి యాప్స్ అయితే వచ్చాయి. ఇటువంటి యాప్స్ వచ్చిన తర్వాత కూడా మ్యాక్సిమం కొంతమంది అయితే ఫేమస్ అవుతున్నారు. బట్ యూట్యూబ్ వాళ్ళైతే ఒక టిక్ టాక్కి ఆల్టర్నేట్గా, టిక్ టాక్కి కాంపిటీషన్గా అయితే యూట్యూబ్లో మనకి షార్ట్ వీడియోస్ అనే ఆ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఈ ఫీచర్ వల్ల మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, మనం టిక్ టాక్లో ఏ విధంగా అయితే వీడియోస్ చేస్తామో అదేవిధంగా అయితే మనం యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవచ్చు. సో ఈ గైస్, ఈ ఫీచర్ని యూట్యూబ్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే, చాలామంది క్రియేటర్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేయాలని. మొబైల్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేకాకుండా ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని కూడా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో అయితే యూట్యూబ్ వాళ్ళు అయితే ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. గైస్, యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు యావరేజ్గా 2 బిలియన్ పీపుల్స్ అయితే ఎవ్రీ మంత్ యూట్యూబ్కి వస్తున్నారు. అంటే మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నారో, అలా మీలాంటి వాళ్ళు 2 బిలియన్ పీపుల్స్ అనేది ఎవ్రీ మంత్ యూట్యూబ్కి వచ్చి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం కానీ, లర్నింగ్ కోసం కానీ, ఇలా చాలా విధాలుగా అయితే వాళ్ళు యూట్యూబ్కి వస్తున్నారు. ఎక్కువ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఇందులో మనం ఫేమస్ అనేది చాలా తొందరగా అవుతాం, రెస్పాన్స్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. కాబట్టి ఈ ఫీచర్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. గైస్, ఇందులో షార్ట్స్లో మనకి త్వరలో కూడా వాళ్ళు కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తారు. అంతేకాకుండా ఇంకా చాలా టూల్స్ని కూడా వాళ్ళు త్వరలో అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇది మనకి టోటల్గా యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ షార్ట్స్ని మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే, చాలా సింపుల్గా అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు మొబైల్లో ఏదైతే ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ సర్చ్ బాక్స్లో యూట్యూబ్ అని సర్చ్ చేయండి. మనకి యూట్యూబ్ అనేది అక్కడ వస్తుంది, అప్డేట్ ఆప్షన్ ఉంటుంది, ఓపెన్ ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ మీద క్లిక్ చేయండి, మన యూట్యూబ్ యాప్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మీరు యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది కొద్దిగా చేంజెస్ వస్తుంది. మనకి కింద బాటంలో చూసుకుంటే ప్లస్ సింబల్ అనేది వస్తుంది. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ షార్ట్స్, లైవ్, ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకి అక్కడ డిస్ప్లే అవుతాయి. అందులో షార్ట్స్ మీద క్లిక్ చేస్తే మనం షార్ట్ వీడియోస్ అయితే చేయొచ్చు. అంతేకాకుండా ఈ షార్ట్ వీడియోస్ లిమిట్ వచ్చేసి మనం 15 సెకండ్సే లిమిట్ అనమాట. అంటే 15 సెకండ్స్లో మనం షార్ట్ వీడియోస్ని చేసుకోవచ్చు. 15 సెకండ్స్ కంటే మనం ఎక్కువ వీడియోస్ చేసుకోవాలంటే షార్ట్ వీడియోస్లో చేసుకోవడానికి రాదు. సో దానికంటే మనం ఎక్కువ డ్యూరేషన్ వీడియోస్ చేసుకోవాలంటే, లైక్ 30 సెకండ్స్ కానీ 60 సెకండ్స్ చేసుకోవాలి అంటే, మనకి క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, వీడియో క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం వీడియో షూట్ చేసుకోవచ్చు. 60 సెకండ్స్ లోపల క్రియేట్ చేసి దానికి హ్యాష్ ట్యాగ్ అనేది మనం షార్ట్స్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చి దాన్ని కూడా మనం పోస్ట్ చేస్తే అది కూడా షార్ట్స్ కిందకి వస్తుందని వాళ్ళైతే ఇన్ఫార్మ్ చేశారు. సో గైస్, ఈ విధంగా అయితే మనం షార్ట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది టిక్ టాక్కి ఆల్టర్నేటివ్ వచ్చింది. చాలా విధంగా అయితే మనకి యాప్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. మీరు కూడా మీకున్న టాలెంట్ని ఖచ్చితంగా నిరూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ యూట్యూబ్ షార్ట్స్ అనేది ఉపయోగపడుతుంది. సో గైస్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు ఒక 4 షేర్ చేయండి, ఆ 4 ఇంకా 4 షేర్ చేయమని చెప్పండి.
ఇలా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజెప్పండి, వాళ్ళ టాలెంట్ని కూడా వాళ్ళకి తెలియజెప్పండి, వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకునే టైం అనేది వచ్చింది. సో గైస్ ఈ ఆప్షన్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి, మీ టాలెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. అంతేకాకుండా యూట్యూబ్లో ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా దానికి ట్యాగ్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఎటువంటివి ఇవ్వాలి, షార్ట్ వీడియోస్ ఎలా చేయాలి, వాటికి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఇటువంటి టోటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా టైప్ చేయండి. కామెంట్స్ అనేవి వాటి గురించి వస్తే నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను, మీకు 100% వాల్యూ అనేది నేను ఖచ్చితంగా యాడ్ చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ మొబైల్లో యూట్యూబ్ అప్డేట్ చేసుకోండి, మొబైల్లో ఈ ఫీచర్ వచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే టైప్ చేసి నాకు తెలియజేయండి. ఎంతమందికి ఈ ఆప్షన్ అనేది ఎనబుల్ అయిందో నేను కూడా తెలుసుకుంటాను. నా మొబైల్లో అయితే షార్ట్స్ అనే ఆప్షన్ అయితే రాలేదు. సో మీ మొబైల్లో ఖచ్చితంగా వస్తే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, సో నేను కూడా తెలుసుకుంటాను సో ఎంతమంది మొబైల్స్లో వచ్చిందో. సో నెక్స్ట్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అనేది మా ఛానల్ ద్వారా అందుకుంటారు. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ సంతోష్ సారీ సైనింగ్ ఆఫ్. జై హింద్.